ప్రతిఫల దినానికి స్వామి, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. మాకు రుజుమార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురికాని వారు అనుసరించినటువంటి మార్గం. తర్వాత సూర్య బక్రా ప్రారంభ వాక్యాలు అల్లాహ్ ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. అలిఫ్ లామ్ మీమ్, ఇది అల్లాహ్ గ్రంథం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు, నమాజ్ను స్థాపిస్తారు, జకాత్ను ఇస్తారు, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేస్తారు, పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు అనే విషయాన్ని అల్లాహ్ ప్రస్తావిస్తాడు. ఇలాంటి వారే అల్లాహ్ తరఫు నుండి రుజుమార్గంలో ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. దాని తర్వాత అల్లాహ్ ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ అల్లాహ్ ఏమంటాడంటే, అల్లాహ్ను అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉంటారు. వాస్తవంగా వారు విశ్వాసులు కారు. అల్లాహ్ను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు, కానీ యథార్థంగా వారిని వారే మోసం చేసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇంకా దాని తర్వాత అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా మేము సమస్కృతులు మాత్రమే అని అంటారు, కానీ వాస్తవానికి కల్లోలాన్ని రేకెత్తించేవారు వారే అనే విషయాన్ని అల్లాహ్ ప్రస్తావిస్తాడు. ఇతరులు విశ్వసించిన విధంగా మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు, మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని అంటారు, వాస్తవానికి వారే మూర్ఖులు అనే విషయాన్ని అల్లాహ్ ప్రస్తావించడం జరిగింది. అలాంటి వారు ఈ విధంగా ఉంది అనే విషయాన్ని అల్లాహ్ ప్రస్తావిస్తూ, ఒక వ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి, అల్లాహ్ వారి యొక్క కంటి వెలుగును హరింపజేశాడు, వారు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు అనే విషయాన్ని అల్లాహ్ ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత, ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన ఆ మీ ప్రభువుకు భయపడండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది అనే విషయం ప్రస్తావించి, భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను నిర్మించి పైనుండి వర్షాన్ని కురిపించి మీకు ఉపాధి కల్పిస్తున్నవాడు ఆయనే. ఈ విషయం మీకు తెలిసిన తర్వాత అల్లాహకు సమానంగా ఎవరిని నిలబెట్టకండి అనే విషయాన్ని ప్రస్తావించి, మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం ఖురాన్, అది అవునో కాదో అనే సందేహం మీకు ఉన్నట్లయితే దాని వంటి ఒక్క సూరాన్ని రచించి తీసుకురండి, మీ సహచరులందరి సహకారాన్ని తీసుకోండి, ఒక అల్లాహ్ తప్ప అనే విషయాన్ని ప్రస్తావించి, ఒకవేళ ఈ పని కనుక మీరు చేయకపోతే తెలుసుకోండి, నిశ్చయంగా మీరు ఈ పని ఎన్నటికీ చేయలేరు అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత అల్లాహ్ ప్రస్తావిస్తాడు, దోమ లేక దానికంటే అల్పమైన వస్తువును అల్లాహ్ ఉదాహరణకు చూపడానికి ఎంత మాత్రం కూడా సంకోచించడు అనే విషయాన్ని ప్రస్తావించి, దాని తర్వాత అల్లాహ్ అంటాడు, మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు? ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోసాడు, తిరిగి మీ ప్రాణాన్ని తీసుకుని ఆయనే మిమ్మల్ని బ్రతికించి లేపేది ఆయనే, చివరకు మీరంతా కలిసి ఆయన వైపునకే మరలిపోవలసి ఉంది అనే విషయాన్ని ప్రస్తావించిన తర్వాత అల్లా ఆదమ్ అలైహిస్సలాం వారి యొక్క ఆదమ్ అలైహిస్సలాం యొక్క వృత్తాంతాన్ని అల్లా గుర్తు చేస్తూ అల్లా ఏం ప్రస్తావిస్తాడంటే, మేము దైవదూతలతో ఇదే ప్రస్తావించాము, మేము ఒక మానవుని సృష్టించబోతున్నాము అని. వెంటనే దైవదూతులు అన్నారు, యా అల్లా, అవనిలో కల్లోలాన్ని రేకెత్తించి రక్తపాతాన్ని సృష్టించేవాడిని నువ్వు సృష్టించబోతున్నావా అనే విషయాన్ని ప్రస్తావిస్తారు. వెంటనే అల్లా అంటాడు, నాకు తెలిసిన విషయాలు మీకు తెలియవని చెప్పేసి నేను మీకు చెప్పలేదా అనే విషయం ప్రస్తావించి, ఆదమ్ అలైహిస్సలాంను సృష్టించి ఆయనలో ప్రాణాన్ని ఊది ఆయన్ని స్వర్గంలో ఉంచి ఒక చెట్టు దరిదాపులకు కూడా వెళ్ళవద్దు అనే విషయాన్ని ప్రస్తావిస్తాడు. వారు శైతాను వారిలో వారి మనసులో కల్లోలాన్ని రేకెత్తించి అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని వారి అవలంబించేలా చేసి వారిని ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఆ పండు కోసుకుని తినే విధంగా వారిని ప్రేరేపిస్తాడు. దాని తర్వాత అల్లాహ్ ప్రస్తావిస్తాడు, ఇశ్రాయేల్ యొక్క ఉదంతాన్ని అల్లాహ్ ప్రస్తావిస్తూ వారికి అల్లాహ్ చేసిన మేలును ప్రస్తావిస్తాడు. అల్లాహ్ వారికి వారిని ఫిరౌను యొక్క బారి నుండి రక్షించిన విధానాన్ని ప్రస్తావిస్తాడు. ఫిరౌను ఎవరైతే ఉన్నాడో అతను బనీ ఇశ్రాయేల్ యొక్క మగ సంతానాన్ని హత్య చేసి ఆడవారిని అతను బ్రతకనిచ్చి ఉండేవాడు. అలాంటి సందర్భంలో అల్లాహ్ ఫిరౌను బారి నుండి మూసా అలైహిస్సలాం యొక్క జాతి ఏదైతే ఉందో బనీ ఇశ్రాయేల్, వారిని రక్షించిన ఉదంతాన్ని అల్లాహ్ ప్రస్తావించడం ఈ సూరాలో మనకు కనబడుతుంది. వారి మీద అల్లాహ్ కురిపించిన మేలును ప్రస్తావిస్తారు. అల్లాహ్ తాలా, వారిపై నేను మేఘచ్ఛాయలను నిలిపాను, వారికి ఆకాశం నుండి మన్నసల్వ ఆహారాన్ని ప్రసాదించాను, వారి కోసం వారికి నేను నీటి ఊటలను కూడా ప్రసాదించడం జరిగింది అనే విషయాన్ని అల్లాహ్ ప్రస్తావిస్తూ, బనీ ఇశ్రాయేల్ చేసినటువంటి ఎన్నో మేలు ఏవైతే ఉన్నాయో వాటన్నీ ప్రస్తావించి ఇంకా ఫిరౌను బారి నుండి అతని వారిని రక్షించిన ఉదంతాన్ని ప్రస్తావిస్తాడు. ఫిరౌన్ని నైలు నదిలో ముంచివేసి దాని నుండి మిమ్మల్ని రక్షించిన విధానాన్ని కూడా మీరు గుర్తు చేసుకుని అనే విషయాన్ని 86వ ఆయతులకు అల్లాహ్ ప్రస్తావించిన తర్వాత అల్లాహ్ అంటాడు, బనీ ఇశ్రాయేల్ ఉద్దేశించి, అల్లాహ్ను తప్ప మీరు మరెవరిని కూడా ఆరాధించకూడదు. మీరు తల్లిను, అనాథలను, నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో మీరు
పలకరించాలనే విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. దాని తర్వాత అల్లాహ్ మళ్ళీ ఈసా అలైహిస్ సలాం వారి గురించి ప్రస్తావించడం జరుగుతుంది. మేము మూసాకు దైవ గ్రంథాన్ని ప్రసాదించాము, అతని తర్వాత వరుసగా ప్రవక్తల్ని పంపాము. దాని తర్వాత మేము మరియం కుమారుడైన ఈసాకు స్పష్టమైనటువంటి ఉపదేశాలు ఇచ్చి పంపించడం జరిగింది అనే విషయాన్ని అల్లాహ్ ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది. దాని తర్వాత అల్లాహ్ ప్రస్తావిస్తాడు ప్రాక్ పశ్చిములన్నీ అల్లాహే, ప్రాక్ పశ్చిములన్నీ కూడా అల్లాహే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు పెట్టి నమాజ్ చేసినా అంతటా అల్లాహ్ వ్యాపించి ఉంటాడు అనే విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. దాని తర్వాత వాక్యం అల్లాహ్ ఏం ప్రస్తావిస్తాడంటే అల్లాహ్ ఒకరిని తన కుమారుడుగా చేసుకున్నాడు అని వారంటారు, తిరస్కారాలతో వారు అంటారు. కానీ అల్లాహ్ ఆ విషయాలకు అతీతుడు, ఆయన అత్యంత పవిత్రుడు అనే విషయాన్ని అల్లాహ్ ప్రస్తావించిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి హిస్టరీని అల్లాహతో తెలియజేస్తే ఏమంటాడంటే, ఆ సందర్భాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మేము ఇబ్రాహీంకు ఎన్నో పరీక్షలు గురి చేశాము, అతను ఆ అన్ని పరీక్షల్లో కూడా నెగ్గాడు. ఇబ్రాహీం నేను మానవులందరికీ నాయకునిగా నేను చేశాను అనే విషయాన్ని ప్రస్తావించిన తర్వాత కేంద్ర కాబాలయం ఏదైతే ఉందో, దాని గోడలు ఎత్తేటటువంటి క్రమం ఏదైతే ఉందో దాన్ని అల్లాహ్ గుర్తు చేస్తే ఉంటాడంటే, ఇబ్రాహీము ఇస్మాయిలు కాబా గోడలు ఎత్తారు, కాబాన్ని కాబాలయాన్ని వారు నిర్మించారు, దాన్ని మేము ప్రపంచ మానవులందరి కోసం శాంతి నిలయంగా చేశాము, అనే విషయం ప్రస్తావిస్తాడు. ఆ నిర్మించేటప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు వీరిరువురు కలిసి ప్రవక్త మహనీయ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం చేసిన దువాని కూడా అల్లాహ్ తెలియజేయడం జరుగుతుంది. ఆ దువాని నేను మీ ముందు చదివి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. వారు కాబా గోడలు ఎత్తేటప్పుడు అల్లాహ్ను ఈ విధంగా ప్రార్థించారు, ఇబ్రాహీము ఇస్మాయిలు ఈ ఇంటి గోడలు ఎత్తేటప్పుడు, అంటే కాబా నిర్మించేటప్పుడు ఈ విధంగా ప్రార్థించారు, ఓ మా ప్రభు, మా ఈ సేవను నీవు దయతో స్వీకరించు, నీవు అందరి మొరలు ఆలకించేవాడవు, అన్నీ తెలిసినవాడవు, ప్రభు మా ఇద్దరిని నీకు విధేయులుగా చేసుకో, పూర్తిగా నీ విధేయతకే అంకితమయ్యే ఒక జాతిని మా నుండి మా సంతతి నుండి ఆవిర్భవింపచేయి, నీ ఆరాధనారీతులు మాకు తెలుపు, మా తప్పులను మన్నించు, నీవు అమితంగా క్షమించేవాడవు మరియు అనంతంగా కరుణించేవాడవు, ప్రభు నీ వాక్యాలను వారికి వినిపించి నీ గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని వారికి బోధించి వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో పుట్టించు, నీవు సాటి లేని సర్వాధికారివి, అనుపమ ప్రజ్ఞాశాలివి అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు మక్కాను కాబాను నిర్మించేటప్పుడు చేసిన దువాని అల్లాహ్ ఇక్కడ గుర్తు చేయడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత అల్లాహ్ అంటాడు, ఇబ్రాహీంను మేము మా సేవ కోసం ఎన్నుకున్నాము అనే విషయం ప్రస్తావించి, నీవు ముస్లింలు అయిపో అని అన్నంతనే అతను నేను విశ్వప్రభు యొక్క ముస్లింను అయిపోయాను అనే విషయం ప్రస్తావించడమే కాదు, వారి సంతానాన్ని కూడా ఇదే మార్గంలో నడవండి అనే విషయాన్ని అతను తెలియజేశాడనే మాటని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత అల్లాహ్ అంటాడు, ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదులాడతారా, వాస్తవానికి ఆయన మాకు ప్రభువే మీకు ప్రభువే, మా కర్మలు మాకు మీ కర్మలు మీకు, మేమైతే మా రహస్యాన్ని కేవలం అల్లాహకే ప్రత్యేకం చేసుకున్నాము అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మహాశయరా, ఏ విషయాలైతే మన సమక్షంలో రావడం జరిగిందో ఆ విషయాల్ని మనం అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకునే సద్భాగ్యాన్ని